సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 2021 నుంచి జనవరి 2022 మధ్యలో రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్లను అంటిపెట్టుకోవడం, భారీ వేలం, జట్ల శాలరీ పర్స్ ఇంక్రిమెంట్స్, మీడియా హక్కులు తదితర అంశాలకు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. ఇక ఆటగాళ్లను అంటిపెట్టుకునే అంశంపై కూడా బీసీసీఐ స్పష్టతనిచ్చింది. వేలానికి ముందు గరిష్టంగా 4 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని, ఇందులో 3 భారతీయులు, 1 విదేశీ ఆటగాడు లేదా 2 భారతీయులు, 2 విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చని పేర్కొంది. అయితే తాజా నిబంధనల నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా అనేది చర్చనీయాంశమైంది. మాజీ సారథి డేవిడ్ వార్నర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యువ సంచలనం నటరాజన్లలో 4 తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే విదేశీ కోటాలో 2 ఆటగాళ్లను తీసుకున్నా అందులో రషీద్ ఖాన్ ఉండటం ఖాయం. దాంతో మిగిలిన స్లాట్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం విలియమ్సన్కే మొగ్గు చూపే అవకాశం ఉంది. 2014 సన్ రైజర్స్ హైదరాబాద్తో మొదలైన డేవిడ్ వార్నర్ ప్రయాణం 2020 సీజన్ వరకు ఘనంగా కొనసాగింది. జట్టులోకి వచ్చిన మరుసటి ఏడాది 2015 కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న వార్నర్ 2016 800+ రన్స్తో టైటిల్ అందించాడు. ఇప్పటి వరకు సన్ రైజర్స్ గెలిచిన ఏకైక టైటిల్ అదే. అయితే బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో 2018 సీజన్కు దూరమైన 2019 ఆటగాడిగా దుమ్మురేపాడు. యూఏఈ వేదికగా జరిగిన 2020 సీజన్లోనూ రాణించాడు. 2016 నుంచి అతను ఆడిన ప్రతి సీజన్లో 500 పైగా పరుగులు చేశాడు. లీగ్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. అలాంటి వార్నర్ పట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా కఠినంగా వ్యవహరించింది. ఈ సీజన్ తొలిదశలో జట్టు వైఫల్యానికి బాధ్యుని చేస్తూ కెప్టెన్సీపై వేటు వేయడమే కాకుండా జట్టు నుంచి తప్పించింది. కేన్ విలియమ్సన్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వార్నర్ కూడా ఎన్నడూ లేని విధంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్ల్లో కేవలం 191 పరుగులే చేశాడు. ఈ క్రమంలో తాజా రిటైన్ నిబంధనలు కూడా వార్నర్ కు ప్రతికూలంగా మారాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.